హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ టు వైఎస్ సంధ్యాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి పెట్టండి. నేను ఈ వీడియో చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరే చూసేయచ్చు. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ నేను మన కిచెన్లో చేసిన రెసిపీ ఏంటి అంటే చిట్టినాడ చికెన్ కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. రోటీలో కానీ, చపాతీ కానీ, పరాటా కానీ, రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాలి దీన్ని. నేను చేశాను నిన్న మా ఇంట్లో. అదే సరే అని ఇవాళ సండే కదా అని పెడుతున్నాను. సండే స్పెషల్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీనికోసం ఎండుమిర్చిని వాటర్లో వేసి నానబెట్టుకోండి. తర్వాత దాంట్లోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. లవంగాలు, జీలకర్ర వేసాను కొంచెం, కొన్ని జీడిపప్పులు, తర్వాత మిరియాలు, ఇలాయచీ, చెక్క ఈ 3 వేసుకుంటే సరిపోయిగా. ఇవన్నీ వేసుకోండి, నేను చెప్పినవి. స్పైసెస్ వచ్చేసి కొంచెం కొంచెం వేసుకోండి. నాకైతే కొంచెం కారం వేయండి దాంతో. మీరు కొంచెం 1/2 కేజీ చికెన్ తీసుకుంటే మట్టుకు ఇది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. నేను నైట్ మట్టుకే అని చెప్పేసి 1/2 కేజీ చేయలేదు, అందుకోసం ఎక్కువ అయిపోయింది నాకు మసాలా. తర్వాత మీరు 1/2 కేజీ చేయాలి అనుకుంటే ఇదే ఈ కొలతలతో వేసుకోండి, సరిపోతుంది. తర్వాత దాంట్లోకి కొన్ని ఆనియన్ ముక్కలు సన్నగా తడి, కొంచెం లావున్నా ఏం లేదు కానీ పొడవుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. తర్వాత 1-2 టొమాటోస్, అవి కూడా బాగా మంచి స్లైస్లా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి, అది కూడా ఆయిల్లో వేసేయండి. వేసి కొద్దిసేపు మక్కిన తర్వాత నేను పచ్చి టమాటో వేసాను, ఎందుకంటే దీంట్లో పచ్చి టమాటా టేస్ట్ బాగా ఉంటుందని చెప్పి. అందులో కుక్ అయినా కూడా నేను పచ్చి టమాటా ఒకటి మాత్రం యాడ్ చేశాను. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ దాంట్లో వేసాము కదా స్పైసెస్ వేసిన దాంట్లో. దీంట్లో కొంచెం తక్కువ వేసేసేయండి. కొంచెం సాజీరా, తర్వాత ఆనియన్స్ వేసి బాగా మక్కనివ్వండి వాటిని. మూత పెట్టి కొద్దిసేపు అలాగే వదిలేసేయండి. అలా ఉంది కదా, దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి, ఎందుకంటే ఆనియన్ ఊకనే అడగంటిపోతుంది కదా అండి. అలా కాకుండా మధ్యలో కలుపుతూ దాన్ని మనము దాంట్లో 1 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, పొడవుగా ఉంది కదా 2గా చీల్చి దాంట్లో వేసి. దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువే పడుతుందండి, నేనైతే 2 స్పూన్స్ వేసాను. చికెన్ అనేసరికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, అందుకోసం ఎక్కువనే వేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం చిన్న చిన్నగా ఉండాలండి చికెన్ పీసులు. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసేయండి. ఆ విధంగా వేసిన తర్వాత మూత పెట్టి 1-5 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. నేను ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి చల్లారాయి. అందులో నేను ధనియాలు వేసాను చూడండి, నా దగ్గర ప్రజెంట్ ధనియాల పొడి లేదు, అందుకోసమని నేను దాంట్లో ధనియాలు యాడ్ చేశాను. మీ దగ్గర ఉంది అనుకుంటే అవి స్కిప్ చేసేయచ్చు. ఆ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోండి. తర్వాత చికెన్ తీసి చూడండి ఒకసారి, బాగా కలపండి మధ్యలో. అందులో కొంచెం సాల్ట్ వేసాను కదా, కొంచెం ముక్క పట్టడం కోసం ఆ సాల్ట్ వేసాను. మీరు కూడా ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆ విధంగా వాటర్ లాగా వచ్చింది కదండి, చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు దాన్ని బాగా ఒకసారి కలిపి, నేను 2 స్పూన్స్కి కొంచెం ఎక్కువ కారం వేసాను, 2.5 స్పూన్స్ వేసాను కారం. అయితే మీ కారం ఎంత ఉంటే అంత వేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. అక్కడ స్పైసెస్ ఉన్నాయి, దాన్ని చూసుకుంటూ ఇక్కడ వేసుకోండి. తర్వాత దాన్ని బాగా కలిపి మూత పెట్టి 1-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి.
ఆ విధంగా ఆయిల్ వచ్చింది కదండి, ఆయిల్ చికెన్ కింద సపరేట్ అవుతున్నప్పుడు దాన్ని మంచిగా కలపండి, అడుగంటుతుంది. జాగ్రత్తగా సిమ్లోనైనా మీడియంలోనైనా పెట్టుకొని మీ గిన్నె యొక్క మందాన్ని బట్టి పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువద్దు. మీరు వేరే కర్రీస్లో అయినా అది యూస్ చేసుకోవచ్చు. తర్వాత వేసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసి కలిపి మళ్ళీ ఇందులో వేసి ఒక గ్లాస్కి కొంచెం తక్కువ, హాఫ్ గ్లాస్ వేస్తున్నాను నేను, మాకు బాగా గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే 1 గ్లాస్ వేసాను. మీకు వద్దు చిక్కగా కావాలి, దగ్గరికి కావాలి అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వేసేసుకోండి. తర్వాత దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిచ్చిన తర్వాత అదే తుకుతుక అంటుంది కదా, అలా అన్నప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి రెండు వేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మీరు మూత పెట్టేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. కాడలతో సహా వేసేసుకోండి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లో నేను 1/2 టీ స్పూన్ బటర్ వేస్తున్నాను. బటర్ వేయడం ఎందుకంటే మంచి షైనింగ్ ఉంటుంది కర్రీ, అందుకు చూడడానికి బాగా అనిపిస్తుంది అని చెప్పేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది, మీరు కూడా బటర్ వేసుకోండి. తర్వాత మళ్ళీ కొత్తిమీర కొంచెం దించి ముందట వేస్తాం కదా, అలా వేసేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో, ఆ విధంగా ఉంటుంది. ఇలా చేస్తే ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి లుక్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చల్లారాక చూడండి ఎంత దగ్గరికి బాగుందో. మీరు కొంచెం సూపు ఉన్నప్పుడే దాన్ని కట్టేయండి. ఇలా కట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి. చూడండి ఎంత బాగుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ కర్రీ మాత్రం. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం దీంతో. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. దీన్ని ఇలా వేసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ కొంచెం బటర్ వేసుకోండి. తినే రోటీలోకైతే కొంచెం బటర్ ఎక్కువ వేసుకోండి, రైస్లోకైతే బటర్ అయితే అవసరం లేదు. కర్రీలో కొంచెం ఉడికేటప్పుడు వేసాం కదా అది సరిపోతుంది. రోటీలోకైతే ఇప్పుడు కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు పరోటాలు అలా ఏమైనా తెచ్చుకొని తినాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అండి, అది కూడా కొంచెం వేసుకోండి. నేనైతే ప్రజెంట్ రోటీతో తింటున్నాం కాబట్టి ఓన్లీ బటర్తో సరిపెట్టేసాను. తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవడమే, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఈ రెసిపీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయాలి. మళ్ళీ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చిట్టినాడు చికెన్ కర్రీని కూడా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా కావాలంటే కామెంట్లో అడగండి నన్ను.